బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు చూపే ఆదరణ అభిమానం వెలకట్టలేనిదన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నూనేటి సంపత్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న ఎంపీడీఓ కిషన్ నాయక్ కు వీడ్కోలు. ఆత్మీయ సన్మాన సభ, నూతనంగా విధుల్లో చేరిన ఎంపీడీఓ రామమోహనాచారికి స్వాగత కార్యక్రమం, సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మరియు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఎంపీడీఓ కిషన్ నాయక్ను పూలమాలలతో, శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఎంపీడీఓ చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్, ఈఈ మునిరాజ్, ఎంపీడీఓ రామమోహనాచారి, తహసీల్దార్ సునీత, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ భారతీయ జనతా పార్టీ మండల పట్టణ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. దళిత బంధు హుజూరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని 18 దళిత నియోజకవర్గాల్లో వర్తింపజేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే ఆర్కే పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, ఎంపీ వెంకటేష్ నేత. ఇద్దరు పెద్దపల్లి నియోజకవర్గానికి 500 కోట్లు తీసుకువచ్చి ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ రెండు దొంగాట ఆడుతున్నాయని అన్నారు. బీజేపీ నేతలపై పిచ్చి కూతలు కూస్తే సహించేది లేదని ఆర్కే ఘాటుగా విమర్శించారు. పార్టీలో పనిచేయని చెత్తగాళ్లను పక్కకు పెట్టాలని, వారిని పట్టించుకోవద్దన్నారు జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ. కష్టపడి ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. తప్పుడు పనులు చేసే నాయకులను పక్కన పెట్టి 24 గంటలు ప్రజలకు కార్యకర్తలకు అండగా ఉండే నాయకుణ్ణి ఎన్నుకోవాలని సత్యనారాయణ సూచించారు. కొందరు నాయకులు ఫ్లెక్సీలలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫోటో పెట్టడం లేదని బీజేపీ నాయకుడు కర్రా సంజీవ్ రెడ్డి సభలో ఆగ్రహంతో వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం పనిచేయకపోతే సస్పెండ్ చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కడారి అశోక్రావు, టౌన్ పార్టీ అధ్యక్షుడు రాజు, సీనియర్ నాయకులు అర్జునరావు, లింగారెడ్డి, కన్నం అంజయ్య, పిన్నింటి రాజు, కొమ్ము తిరుపతి, సదరి మహేందర్, వనజ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మన కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చి తీసుకురావడం కొరకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవేస్తున్నాను. హుజూరాబాద్ అసెంబ్లీకి 500 కోట్ల రూపాయలు విడుదల చేసి కరీంనగర్ కలెక్టర్ కు ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకు చేసిందనంటే హుజూరాబాద్ అసెంబ్లీ ఉన్న దళితులందరూ కూడా సర్వే చేసి మరి దళిత బంధు కార్యక్రమాన్ని అప్పచెప్పి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తానని చెప్పి ఎవరికి చెప్తాడు? కార్యకర్తలకు చెప్తలేడు. ఆయన కలెక్టర్లకే చెప్తాడు, ఆఫీసర్లకే చెప్తాడు. ఇది ప్రపంచంలో ఇప్పుడు 500 కోట్లు రిలీజ్ చేసింది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, 500 కోట్లు పెద్దపల్లికి ఎందుకు రిలీజ్ చేయదు? ఈ 500 కోట్లు పెద్దపల్లికి ఎందుకు రిలీజ్ చేయవు? కనీసం మినిమం ఎస్సీలు ఎక్కువ కదా ఈ రాష్ట్రంలో, 18 అసెంబ్లీ నియోజకవర్గాలలో దళిత బంధు అమలు జరగాలని చెప్పి నేను కోరుతాను. కానీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఉంది, ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ. ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎందుకు దళిత బంధు అమలు జరగదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ దాసరి మనోహర్ రెడ్డి గారు, దళిత బంధు తెచ్చే బాధ్యత మాది కాదు. ఈ సుల్తానాబాద్ ప్రాంత మండలము లేకపోతే పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలతో సర్పంచ్తో కాదు, ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా మీరు, పార్లమెంటు సభ్యులుగా వెంకటేష్ నేత గారు, మీరిద్దరు పోయి ఈ పెద్దపల్లి ప్రజలకు దళిత బంధు కార్యక్రమం తీసుకొచ్చి 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి దళితుడికి వంచాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ దొంగ పిల్లి ఎలుక ఏదైతే ఆట ఆడతాయో, సై ఆటలు ఆడతాయో ఆటలు ఆడతా ఉన్నాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకమైన వచ్చి పార్టీ కార్యకర్త మీద, ఈ పార్టీ నాయకుల మీద ఏమన్నా పిచ్చి వేషాలు పిచ్చి కూతలు ఉంటే సహించే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా భారతదేశం అన్న హిందూ ధర్మం గౌరవించగలిగితే నేను ఏ పార్టీలో ఉన్నా విషయత్తు పరిస్థితితోటే కార్యక్రమాలు ఎప్పుడైనా ఏ పార్టీ ఉన్నా అదే రంజిత్ గారు ఉంటే పక్కకు పెడతాము, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఇవాళ కష్టపడి పనిచేసే భారతీయ జనతా పార్టీని గెలిపియాలే, 24 గంటల మనతో అండలో ఉన్న నాయకుడిని తప్పుడు పని చేసిన పక్కన పెట్టాలి. న్యాయంగా పనిచేస్తున్నారు, మంచిగా పనిచేస్తున్నారు, అందుబాటులో ఉండాలని వాళ్ళు మనం మన నాయకుడిని ఎన్నుకోవాలి. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే మనం ఎంపీటీసీని గెలిపించిన శక్తి, మన జిల్లా పరిషత్ ఎంపీటీసీ గెలిపించుంటుంది, మన సర్పంచ్ను గెలిపించుకోవచ్చు. మరి ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక పదే రేపు రావాల్సిన వాళ్ళే, కలిసి కొట్టాడదాం, కష్టపడి పనిచేద్దాం. రేపు ఇక్కడ అధికారాన్ని మనం చెలాయించాల్సిన పార్టీ మాత్రం సైన్స్గా చెప్తున్నా, పార్టీ సస్పెండ్ చేసేగా మేము ఎరగాలని చెప్తే తెలియజేస్తా ఉన్నా. రామకృష్ణ పొడ లేకుండా పార్టీ ఉండదా? పెద్దపల్లి జిల్లా విభజనలో ఉందని చెప్తే తెలియజేస్తున్నా. సోకుల వాడి కొనవాడు చెప్తే మంచిగా ఉండని చెప్తే అన్నా, ఏ విషయంలో ఉందా మన కానీ ఏ మనం కానీ రామకృష్ణ ఫోటో ఉండాలని చెప్తాను. చెప్తున్నా అధ్యక్షుడి ఫోటో ఉండాలి, రాష్ట్ర అధ్యక్షుడి ఫోటో ఉండాలి, జిల్లా అధ్యక్షుడి ఫోటో ఉండాలి. మా ఫోటో లేకుండా మీ ఇబ్బంది ఉండదు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చి దళితులను మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని, టీఆర్ఎస్ బీజేపీ పార్టీల స్వార్థ రాజకీయ ప్రయోజనాల వల్లనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిందని, దళిత బంధు పథకం అనేది కేవలం కేసీఆర్ ఎలక్షన్ స్టంట్ అని అన్నారు, విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎండీ మునీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్పీ రాజయ్యగౌడ్, జిల్లా కార్యదర్శులు మియాపురం సతీష్, విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల రాజు, ఊరుగంటి కుమ్రయ్య, మాదాసి సతీష్, సబ్బని రాజమల్లి ఏ రకంగా దండుకోవాలనే ప్రయత్నంతో ఆలోచించి ఇలా దళిత బంధు అనే కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చి దళితుల కుటుంబానికి నేను 10 లక్షలు, ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని చెప్పడం జరిగింది. దీని మీద కూడా మేము జీవో ఇష్యూ చేయాలని అడిగినాం. ఎందుకంటే నువ్వు మాయల మరాఠీ, ఓన్లీ దళితులకు కుటుంబానికి 10 లక్షలు ఇస్తానంటాను నేను అనేది ఒకటి. మా పక్కన పెద్దపల్లి ఉన్నది, మా పెద్దపల్లి కూడా అంటే తెలంగాణ లోపల వేరే కాడ దళితులు లేరా? దళితులకు ఇచ్చేది లేదా? నువ్వు అసలు ముందు వాగ్దానం చేసే ఎలక్షన్ మేనిఫెస్టోనే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, దళితుని సీఎం చేస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఎక్కడ ఇదంత చేసేది? గాలి వదిలిస్తాను. ఏదైనా ఇప్పుడు ఏంటంటే దళితులకు 10 లక్షలు ఇస్తాడు. ఇవాళ 3 ఎకరాల భూమికి ఎంత అయితే దొరికారా? 30 లక్షలు అవుతుంది 3 ఎకరాలు ఇస్తే. కానీ దాన్ని కూడా దొరుకుకోవడానికి ఇవాళ ప్లాన్గా ఆలోచించి 10 లక్షలు ఇస్తా అంటాను కుటుంబానికి. అంటే దీనివల్ల కూడా 20 లక్షలు సేవ్ చేసుకుంటా ఉన్నాడు. మరి ఈ యొక్క దళితులు హుజూరాబాద్లో ఉన్నారా? ఎక్కడ హుజూరాబాద్ కాన్సెప్ట్ తప్పక్కర్లేదా? నువ్వు ఎలక్షన్లో తాయిలాలు ప్రకటించి ఇవాళ ఎలక్షన్లు దండుకొని ఎలక్షన్లో గెలవడానికి కపట ప్రేమ అనేది నువ్వు ఎలాంటి చేష్టలు చేస్తున్నావో ప్రజలకు కనబడుతున్నది. ఇలా పోలీసు నిర్బంధం, పోలీసు వాళ్ళని పెట్టుకొని, అధికారులను పెట్టుకొని నువ్వు ప్రజలను కూడా, అధికారులను ఏ రకంగా నువ్వు కొనుక్కోవాలి, ఎట్లా చేయాలనేది నీకు తరిపీదు పుట్టుకతో నచ్చినటువంటి పోయింది. ఇలా పైసలు పెట్టుకుంటానో, బెదిరించుకుంటానో, బ్లాక్మెయిల్ చేసుకుంటానో, ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఏం లేకపోతే ఇలా హుజూరాబాద్లో తాయిలాలు ప్రకటించి ఏజ్ బట్టి మాజీ కౌన్సిలర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎవరికి ఎంత రేట్ అనేది పెట్టి ఇవాళ 100 కోట్లు ఆడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాడు. ఇవాళ మీ అబ్బసొత్తు కాదు ఈ పైసలని. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఈ భారం అంతా ప్రజల మీద పడుతుంది. పట్టు పోవద్దు, పట్టు సరళతన ఉద్యోగంతో వాళ్ళ గెలిపించుకొని పైసలు కొడుతున్నాం తప్ప ప్రజల సంక్షేమం కాదు, ప్రజల కోసం కాదు. ఇది తెలుసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో నీకు తప్పకుండా గుణపాఠం చెప్తారని. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన మండల కమిటీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి భాస్కర్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా తోట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఏకుల రాజేంద్ర ప్రసాద్, కోశాధికారిగా జంగ సమ్మయ్యను ఎన్నుకున్నారు. ఎన్నికకు సహకరించిన మండల ఫోటో వీడియోగ్రాఫర్లకు అధ్యక్షుడు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ జన్మస్థలం మౌ మట్టి సాక్షిగా దళిత బహుజనులు ఏకం కావాలన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు లంక సదయ్య. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర, అంబేద్కర్ జన్మస్థలం మధ్యప్రదేశ్లోని మౌ పట్టణ యాత్రకు వెళ్లి వచ్చిన నాయకులకు కాల్వశ్రీరాంపూర్లో దళిత సంఘాల నాయకులు స్వాగతం పలికారు. అంబేద్కర్ జన్మస్థలం మౌ పట్టణం నుండి తీసుకువచ్చిన మట్టిని అంబేద్కర్ విగ్రహం పాదాల వద్ద పెట్టి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జన్మస్థలానికి వెళ్లి వచ్చిన బృందానికి పూలమాలు వేసి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల, అంబేద్కర్ సంఘం నాయకులు దుర్గా మల్లేష్, పాల రాజేశం, తాండ్ర కృష్ణ, రాజయ్య, జ్ఞానేంద్రచారి, మహేష్, సందీప్, మునీర్, శంకర్, రామస్వామి పలువురు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వారికి
పూలమాల వారి జన్మస్థలం నుండి తెచ్చిన పట్టెని విడదలడం జరిగింది. మంచి సందేశం ఇవ్వడం కొరకు గౌరవనీయులు పరికిపల్ల నరహరి అయ్యే జన్మించిన గడ్డ మన బసంత నగర్ వారు కూడా ఒక దర్జీ వృత్తి మేర వృత్తి నుండి వాళ్ళ నాన్న చేసిన పైసలతోటి తన అంబేద్కర్ మెమోరియల్లో హైదరాబాద్లో చదువుకొని తను ఐఏఎస్ కావడం జరిగింది. సుమారు 20 సంవత్సరాలు మధ్యప్రదేశ్లో ఐఏఎస్గా వారి వివిధ శాఖలలో కొనసాగుతూ ఉన్నారు. దాని స్ఫూర్తిగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫస్ట్ జన్మస్థలం మౌపట్నం మధ్యప్రదేశ్లో ఉంటుంది, వారు వారి తండ్రి గారు అక్కడ వృత్తిరీత్యా మిలిటరీ ఉద్యోగంలో చేసినప్పుడు మౌపట్నంలో వారు జన్మించడం జరిగింది. వారి సొంత ఊరు అయిన ఏదైతే అంబవాడ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అంటే మనకి ఎప్పుడు మహారాష్ట్ర అంబవాడ అనే తెలుసు, కానీ వారు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని హిస్టరీ అంతా తీసుకొని ఆ బర్త్ ప్లేస్ను ఒక మంచి మెమోరియల్గా తీర్చిదిద్దడం జరిగింది. దాని దగ్గర ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 125వ జయంతి సందర్భంగా పిలిచి పెద్ద ఘనమైన 5 లక్షల మందితో అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగిందంటే వారు అంబేద్కర్ సంఘాలే కానీ బాబాసాహెబ్ అంబేద్కరు మీద కానీ బహుజనుల మీద కానీ ఉన్న ప్రేమ ఏం కొంత తరగంది. వారికి మధ్యప్రదేశ్ మౌ ఆ ప్రాంతానికి వెళ్ళి 5 రోజుల పాటు పర్యవేక్షించి ఈరోజు మా కాళశ్రీరాంపూర్ వచ్చిన జిల్లా కన్వీనర్ లంక సదన్నను అట్లనే కో కన్వీనర్ కోలరాజశన్నను తమ్ముడు జ్ఞానేంద్రచారిని మేము అంబేద్కర్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున సత్కరించడం జరిగింది.